హై వ్యూస్ మన వైజాగ్ శ్వేత మన హచ్చ హచ్చ అనుకుంటూ ఉన్నాం. నేను మార్నింగ్ ఇచ్చిన వీడియోలో ఎక్కడో ఒక మాట ఆత్మహత్య అయ్యే ఛాన్స్ ఉందని వేళ అనుకున్నాం కదా, మన ఎక్కడో చిన్న డౌట్ ఆత్మహత్య అని, మ్యాక్సిమం హత్య అని చెప్పేసి. బట్ ఒకసారి టర్న్ అయిపోయాను. వైజాగ్ సిపి ఎవరైతే ఉన్నారో త్రివిక్రమ్, ఆయన ఏం చెప్పినారు, ఈ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ ఉంది కదా, సో వాళ్ళతో డిస్కస్ చేశామండి. సార్, బాడీ దొరికింది, అర్ధనగ్నంగా ఉంది, సముద్రంలోకి వెళ్ళి బాడీ ఇమీడియట్గా ఒడ్డుకు వస్తుందా చనిపోతే, అండ్ ఒంటి మీద బట్టలు తొలగిపోతేనే మేము అడిగాం. సో వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఏ సమయంలో ఏంటని చెప్పేసి మొత్తం అడిగారు. సో మేము డేటా మొత్తం ఇచ్చున్నాం ఏ సమయం ఏంటని చెప్పేసి. అప్పుడు వాళ్ళు ఇచ్చిన దాని ప్రకారం ఏంటంటే, రిప్ కరెంట్స్ ఫామ్ అవుతూ ఉంటే ఆ మూమెంట్లో బాడీ మీద ఏమైనా ఉంటే తొలగిపోతాయి అన్నట్టు వాళ్ళు చెప్పుకున్నారు. సో అలా బాడీ మీద ఫ్రాక్ తొలగిపోయింది, బట్ బాటమ్ వచ్చేసి లెగ్గిన్ అన్నది ఉంది. బట్ బాడీని మేము తెల్లవారుజాము కాబట్టి ఇమీడియట్ మేము తీసుకెళ్ళిపోయి ఎవరు కూడా చూడలేదు అని చెప్పుకొచ్చున్నారు. నేను మార్నింగ్ కూడా అదే డిస్కస్ చేశాను, అండ్ చాలామంది తిని కూడా మార్నింగ్ నేను చెప్పున్నా బాటమ్ లెగ్గిన్ ఉందండి, ప్యాంట్ ఉందండి అని చెప్పేసి. ఇక ఆ వేవ్స్ ఎలా అంటే, ఇక రాళ్ళు గీళ్ళు ఉంటాయి కదా, ఆ అలల మీద నీటి మీద ఫోర్స్తో ఒడ్డుకు చేసేసింది ఫోర్స్గా, అందుకు దెబ్బలేం తగలదు. సమ్టైమ్స్ ఈ రిప్ కరెంట్స్ ఇటువంటి ఇదిలో ఉన్నప్పుడు, ఈ నేషనల్ స్టాఫ్ ఓషనోగ్రఫీ చెప్పిన ప్రకారం బాడీ కొన్నిసారి లోపల కూడా వెళ్ళిపోయిందట, కొన్ని కిలోమీటర్లు దాదాపు 3-4 కిలోమీటర్ 5 కిలోమీటర్ బాడీ లోపలికి వెళ్ళిపోయిందట. ఆ బాడీ ఇంకెప్పుడు ఒడ్డుకు వచ్చింది ఏంటో కూడా తెలియదు, అసలు వచ్చింది లేదు కూడా తెలియదట. బట్ నిజంగా ఈమె బాడీనే దొరికింది అనుకున్న విషయంలో వచ్చేసి, ఆమె తల్లి ఎవరైతే ఉన్నారు, రమాదేవి గారు, పాపం ఇంకా ఆమె పూజలు అనుకోవాలి, కనీసం చనిపోయిన తర్వాత బాడీనే దొరికింది అన్నట్టు. వన్స్ చనిపోయిన తర్వాత ఇమీడియట్గా కొన్ని సందర్భాలలో ఒడ్డుకు వచ్చేసిదట ఇమీడియట్గా, అలా ఏం బాడీ వచ్చిందని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ చెప్పారని అంటున్నారు. ఇక అన్నిటికన్నా కీలకమైనది, నిన్న మనం ఏదైతే మెన్షన్ చేసుకున్నామో, మహాభారతంలో సైంధవుడి క్యారెక్టర్, చెల్లెలు వరుస ద్రౌపది చెరబట్టుమైన చత్తనాకుడి క్యారెక్టర్, అది నిజమే అని చెప్పేసి పోలీసులు చెప్తా ఉన్నారు. ఇండోతులు విచారణ చేయాలి అన్నారు. భర్త, అత్త, మామ, ఆడపడుచు వీరి మీద సెక్షన్ 498 గృహహింస పెట్టారు. ఐ థింక్ 354 లైంగిక వేధింపులు, ఎవడాడు సత్యం వెనకాల అటాచ్ చేసిన చూడండి వాడే, వీడే ఆడపడుచు భర్త, అన్న చెల్లి ప్రేమగా చూసుకోవాల్సిన వాడు కామంతో కటకటలు ఆడిపోతూ ఈ భర్త చేతకనే మొండైతే వెధవైతే, సో ఇటువంటి అధవనాకుడికి తయారవుతారన్నట్టు. పాపం ఆ పిల్లకి మొగుడంటే పిచ్చి ప్రాణం శ్వేతకి, అందుకే ఆ మొగుడికి సంబంధించిన విషయంలో ఎక్కడ కూడా తక్కువ కాకూడదు అన్నట్టు వాడు ఏ చెప్తే చేస్తా వచ్చింది. చివరికి ఆ సత్యం అనేవాడికి సారీ కూడా చెప్పింది పాపం, మొగుడు చెప్పాడని. ఆ సత్యం ఇంకా చలరైపోతూనే ఉన్నాడు, ఇంకా వాడు వేధింపులు ఎక్కువవుతూ ఉన్నాయి. అత్త మామ ముందు చులకనగా మాట్లాడుతూ ఉన్నాడు, ఇప్పుడు అసలు ఏక మనిషి లేడు, హైదరాబాదులో ఉన్నాడు. ఈలోపు ఇంట్లో ఆ పని పని నచ్చ చేపిస్తూ ఉన్నారు, ప్రెగ్నెంట్, బాడీలో హార్మోన్ ఇంబ్యాలెన్స్లో ఇంకేవో చేంజెస్, ఆ సత్యం కూడా వేధింపులు కొనసాగుతున్నాయి. ఇంట్లో అమ్మ ఒకతే, నాన్న లేడు, అండ్ పేరు మీద 90 సెంట్లు భూమి ఉందట ఊరిలో, అంటే 10 సెంట్లు తక్కువ ఎకరం అన్నట్టు, అది అతని పేరు మీద రాయమని చెప్పేసి వాళ్ళు ఫోర్స్ అట, అంటే గత 2 సార్లు కొట్టాడట. అత్త మామ ఆడపడుచు భర్త యొక్క వేధింపులు డబ్బు గురించి, మిగతాడు గురించి, అండ్ ఈమెని క్రిటిసైజ్ చేసి మాట్లాడతాం. క్యారెక్టర్ పరంగా వచ్చినప్పుడు బావ సత్యంగాని వెనక వచ్చి ఆ కాంపే సత్యగాడిని ఈమె తక్కువ చేసి మాట్లాడతాం. ఇంక ఇవన్నీ తట్టుకోలేకపోయింది, ఇంత పెద్ద చదువు చదువుకున్నాను, నేను కలెక్టర్ అవ్వాలనుకుంటూ ఉన్నాను, బట్ వీళ్ళు నాకు ఆ కోఆపరేషన్ అన్నది అసలు ఎక్కడ పోగపోగా ఇంకా వేధిస్తున్నారని చెప్పేసి బాధ. వీటన్నింటిలో పడి ఆ రకంగా బీచ్కి వెళ్ళిపోయి నైట్ ఆ రకం చనిపోయింది అన్నది ఇప్పుడు త్రివిక్రమ్ గారి వర్షన్, సిపి గారి వర్షన్. ఇక ఇప్పుడు ఆయన ఏమన్నారంటే, ఫోను ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి పంపాం, మొత్తం బ్యాకప్ తీస్తాం, అండ్ బాడీ పోస్ట్మార్టం రిలేటెడ్ కదా, సో ఇండెప్త్లు రావాల్సి ఉంటుంది, బట్ ప్రైమరీ దాని ప్రకారం అయితే ఆమె బాడీ మీద ఎటువంటి గాయాలు లేవు, ఆమెను ఎవరు ఏమి చేయాలి, ఆ మంత్రం ఆమె చనిపోయిందని చెప్పుకొచ్చున్నారు. ఇక ఈ సత్యం గాడు, వాడు ఏకంగా ఈ అమ్మాయి పంపిన వాట్సాప్ చాట్లు ఏవైతే అవన్నీ కూడా డిలీట్ చేశాడని చెప్పేసి తెలుస్తూ ఉంది, బట్ ఇప్పుడు అవన్నీ కూడా తీస్తారు. నాకు ఉన్నటువంటి పరిజ్ఞానం మేరకు ఈరోజు అజియా కాందీ చనిపోయిన దానికి సంబంధించి ఆత్మహత్యలో ఆ కుర్రాడు ఎవరో పేరు రాసుకుంటు వచ్చింది కదా, వాడి వల్ల మొత్తం నేను చనిపోతానని చెప్పేసి, చివరికి ఏమైంది, వాడు నిర్దోషం చెప్పేసి సిబిఐ కోర్టు తీర్పు ఇచ్చింది. ఇంతకుముందు వీడియోలు కూడా పెట్టున్నాం. సో అలా చూసుకుంటూ ఉంటే ఇక్కడ భర్త,
అత్త మామ ఆడపడుచు వీరికి చనిపోయింది కాబట్టి ఈమె ఏపీ కాబట్టి మన వైజాగ్ పోలీసులు కాబట్టి ఖచ్చితంగా వీళ్ళకి శిక్ష పడేలా చేస్తారు, బట్ తక్కువ పడతారు. వీడున్నాడు సత్యం లైంగిక వేధింపులు, ఈమె ఫోన్లో డేటా బయటకు తీసినప్పుడు కానీ వాడి ఫోన్లో డేటా బయటకు తీసినప్పుడు కానీ ఖచ్చితంగా ఆ అమ్మని వీడు హెరాస్ చేసాడు కానీ తేలితే, ఆ రకంగా మెసేజ్ కానీ కనపడితే మినిమంలో మినిమం 10 సంవత్సరాలపై కూడా జైల్లో అయితే ఉంటాడు. ఇంకా ఎక్కువ కూడా ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. ప్రస్తుతానికి పోలీసులు చెప్తున్న ప్రకారం అయితే ఫస్ట్ అనుమానాస్పద మృతి అనుకున్నాం. ఈ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ మొత్తం మాట్లాడిన తర్వాత వాళ్ళతో పోస్ట్మార్టం ప్రైమరీ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఇంట్లో వాళ్ళు మొత్తం ఎంక్వైరీ చేసిన తర్వాత ఇది ఆత్మహత్య అని చెప్పేసి మేము అంటున్నామని చెప్పేసి అన్నారు. ఇక ఇప్పుడు ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ నుంచి డేటా అండ్ పోస్ట్మార్టం ఇన్డెప్త్ వెళ్ళినటువంటి డేటా రావాల్సి ఉంటుంది. ఇక అత్యంత కీలకం ఈ భర్త మణికంఠ, మీలో చాలామంది కింద కామెంట్స్ పెట్టారు, ఓలా క్యాబ్ బుక్ చేసుకుని వచ్చాడని చెప్పేసి చెప్పాడని కొంతమంది పెట్టారు, ఫ్లైట్ బుక్ చేసుకుని ఫ్లైట్లో వచ్చాడని చెప్పేసి కొంతమంది అన్నారు. సో ఇందులో వచ్చాడు అనేది తెలియాల్సి ఉంది ఒకటి. అండ్ ఈ అమ్మాయి ఇంటి నుంచి బయటకు వెళ్తున్నప్పుడు బ్లూ ఫ్రాక్ వేసుకుందని ఎవరు చెప్పారు, ఎలా చెప్పారు, ఎందుకంటే అత్త మామ లేరు కదా, బయటకు వెళ్ళారు కదా, మరి ఎవరు చెప్పారు ఆమె వెళ్తున్నట్టు, అది తెలియాలి. ఇంట్లో ఏదైతే లెటర్ దొరికిందని అంటున్నారో అది ఆమె రాసిందా ఇంకెవరైనా రాశారా అది తెలియాల్సి ఉంది. ఇవన్నీ కూడా విచారణలో తేలుతాయి. సో మనం ముందు నుంచి అనుకున్నట్టుగానే హత్య హత్య అని చెప్పేసి మ్యాక్సిమం అంటూ ఉన్నాం. ఆత్మహత్య అక్కడ ఓ చిన్న పాసిబిలిటీ, బట్ ఈరోజు త్రివిక్రంగా చెప్పిన దాని ప్రకారం చూస్తూ ఉన్నా, నేను చెక్ చేసిన ప్రకారం చూస్తూ ఉన్నా మ్యాక్సిమం ఆత్మహత్య, ఎక్కడో చిన్న డౌట్ హత్య. ఇన్డెప్త్ వెళ్ళంటే మ్యాక్సిమం ఈరోజు పోలీసులు చెప్పిన దాని ప్రకారం అన్నప్పుడు ఆత్మహత్య అని మేము డిసైడ్ అవ్వాల్సి వస్తుంది. బట్ శిక్ష పడాల్సింది ఎవరికైనా అంటే ఇక్కడ ఫస్ట్ వచ్చే సత్యం, ఆ తర్వాత భర్త, అత్త, మామ, ఆడపడుచు. మ్యాక్సిమం ఆడపడుచు అయితే సైడ్ అవ్వచ్చు, అత్త మామకు సంబంధించి కూడా తక్కువ శిక్ష పడవచ్చు, భర్తకి కొంచెం ఎక్కువ శిక్ష పడవచ్చు. ఆడపడుచు భర్త నాడే సత్యం, వాడికి మాత్రం గట్టిగానే శిక్ష అయితే పడుతుంది, అందులో మాత్రం నో డౌట్. ఇక ఈ వీడియో కంక్లూడ్ చేసిన నేను మరలా చెప్తాను, గుర్తుంచుకోండి, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఈ సమాజంలో నిత్యం మన వేధింపులకు గురవుతున్న మాట వాస్తవం. వాట్సాప్లో బెదిరించే వాళ్ళు కొంతమంది, ఇన్స్టాగ్రామ్లో బెదిరించే వాళ్ళు కొంతమంది, ట్రాప్ చేసేసి చేసేవాళ్ళు కొంతమంది, ఫేస్బుక్ మెసెంజర్లు ఇలా అండ్ బయట తెలిసిన వాళ్ళు, అపార్ట్మెంట్లో తెలిసిన వాళ్ళు, చుట్టుపక్కల వాళ్ళు, స్కూల్లో, కాలేజీలో, ఇలా ఈవెన్ ఆఫీసులో చాలా చోట్ల ఉంటూనే ఉన్నారు. దయచేసి ఏదో ఒక విధంగా చిన్నపాటి ఎవిడెన్స్ మీరు సంపాదించండి. మిమ్మల్ని అవతల వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు అన్న వేళ మీ దగ్గర ప్రూఫ్ సంపాదించండి. ఆ ప్రూఫ్ని ఏం చేస్తారు, మీ అనుకున్న మనుషులకి కనీసం ఇద్దరు ముగ్గురు సేవ్ చేసి పెట్టుకోండి జాగ్రత్తగా. వాళ్ళు నమ్మస్తులు, మనం నమ్మేటట్టు ఉండాలి, జాగ్రత్త, సేవ్ చేసి పెట్టుకోండి వాళ్ళ దగ్గర. దీన్ని తీసుకొని మీ మనుషులు తీసుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళండి, కంప్లైంట్ ఇవ్వండి. ఆడైనా మగైనా ఈసారి లోపలేస్తారు. వాళ్ళు ఏమాత్రం పట్టించుకోకపోతే ఇమీడియట్గా మీరు దీన్ని సోషల్ మీడియాలో పెట్టేయచ్చు, లేదన్నప్పుడు అఫీషియల్ ట్విట్టర్ ఐడీస్ ఉంటాయి కదా, కలెక్టర్వో, డీజీపీఓ, సీఎంఓ, హోమ్ మినిస్టర్వో, లేదంటే సెంట్రల్ హోమ్ మినిస్టర్, ప్రధాని మోదీయో, రాష్ట్రపతో, గవర్నరో, వాళ్ళకి దీన్ని అటాచ్ చేసేయండి, ఏం పర్లేదు, ఖచ్చితంగా మీ న్యాయం అయితే జరిగింది, చావైతే పరిష్కారం కాదు. ఇట్స్ మై సిన్సియర్ రిక్వెస్ట్.